అందరికి నమస్కారం. ఈ రోజు మనం 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఓ కోనలమ్మ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి, కవిని గురించి, ప్రక్రియను గురించి, ఉద్దేశాన్ని గురించి అన్ని విషయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ఓ కోనలమ్మ అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. భాగవతుల సదా శివశంకర భాగవతుల సదా శివశంకర శాస్త్రి గారు. ఈయన కలం పేరు, ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, ఆరుద్ర అని పిలుస్తారు ఆయన్ని. ఆరుద్ర అన్న కూడా భాగవతుల సదా శివశంకర శాస్త్రి గారు. ఈయన 1925వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. 1925వ సంవత్సరంలో విశాఖపట్నంలో ఈయన జన్మించి ఉండడం జరిగింది. ఈయన జీవించి ఉన్నంత కాలం కొన్ని రచనలు అయితే రాశాడమ్మా, త్వమేవాహం, సినీవాలి, కోనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, శుద్ధ మధ్యాకరలు, గాయాలు, గేయాలు, సమగ్రాంధ్ర సాహిత్యం అనేటువంటి రచనలు రాశాడు. ఈ యొక్క రచనలకు గాను 1985వ సంవత్సరంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో ఆయన సత్కరించడం జరిగింది. అలాగే గౌరవ డాక్టరేట్ కూడా ఆయనకు అందజేయడం జరిగింది. ఏ రచనలు రాశాడంటే, త్వమేవాహం, సినీవాలి, కోనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, శుద్ధ మధ్యాకరలు, గాయాలు, గేయాలు, అలాగే సమగ్రాంధ్ర సాహిత్యం, అనేటువంటి రచనలు రాశాడు. ఆ రచనలకు గాను 1985వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు, అలాగే గౌరవప్రదమైనటువంటి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. అనేటువంటి బిరుదులు కూడా ఆయనకు అందజేయడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం ఆయన రాసినటువంటి కోనలమ్మ పదాలు అనేటువంటి కావ్యం నుంచి, రచన నుంచి ఈ యొక్క ఓ కోనలమ్మ అనేటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆరుద్ర గారు, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు, 1998వ సంవత్సరంలో స్వర్గస్థులవడం జరిగింది. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు 1925వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించి, త్వమేవాహం, సినీవాలి, ఇంటింటి పద్యాలు, శుద్ధ మధ్యాకరలు, అలాగే కోనలమ్మ పదాలు, గాయాలు, గేయాలు,
అలాగే సమగ్రాంధ్ర సాహిత్యం అనే రచనలు రాసి ఆ రచనలకు గాను 1985వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి తరపున గౌరవ డాక్టరేట్ ని అలాగే కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదుల్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశ ప్రక్రియ విషయానికి వస్తే ఇది ఒక గేయ కవితకు సంబంధించింది. గేయ గేయ కవిత ఈ గేయ కవిత అంతా కూడా ఈ ఈ పాఠ్యాంశం ముక్తకాల రూపంలో ఉంటుందమ్మా. ముక్తకాలు గేయ కవిత అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. అలాగే ముక్తకాలు గేయాలు అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మాత్ర ఛందస్సుతో కూడుకుని ఉంటుంది అని ముందు తరగతుల్లో మనం తెలుసుకున్నాం. అలాగే ముక్తకాలు అంటే ఏ పదానికి ఆ పదమే స్వతంత్ర అర్థంతో కూడుకున్నది. ఇప్పుడు ఉదాహరణకి శతక పద్యాలన్నీ కూడా ముక్తకాలు అనేటువంటి నియమాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక పద్యానికి సంబంధించిన విషయం ఇంకొక పద్యంలో ఉండదు, ఆ పద్యానికి సంబంధించిన అర్థమే స్వతంత్ర అర్థంగా ఉంటుంది. భావాన్ని చెప్పదలుచుకునేటువంటి అర్థం అంతా కూడా అందులోనే చెప్తారు. కాబట్టి అది ముక్తకాల రూపంలో ఉంటుంది ఈ యొక్క గేయం కూడా. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలను పెంపొందించాలి, అటువంటి సామాజిక స్పృహని అందరిలో పిల్లలందరిలో కూడా కలిగించాలన్న ఉద్దేశమే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నైతిక విలువలు. ఇక ఈ పాఠ్యాంశ ఉద్దేశాల విషయానికి వస్తే జీవన వైవిధ్యాన్ని గురించి, అంటే జీవితం ఏ విధంగా జీవితాన్ని సాగించాలన్న విషయాల గురించి, అలాగే అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా వ్యంగ్య కవితలతో ఈ పాఠ్యాంశం అనేది ఉంటుంది. ఈ విధంగా జీవన వైవిధ్యాన్ని గురించి, అంత్యప్రాసలను గురించి, సూక్తిప్రాయాన్ని గురించి, ఇలా అన్ని విషయాలు పాఠకుల యొక్క కళ్ళ ముందర కళ్ళకు కనపడేటట్లు, ఆ విషయాలన్నీ పాఠకులు గ్రహించేటట్లు తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యాంశం ఆయన రాసినటువంటి కోనలమ్మ పదాలు అనేటువంటి రచన నుంచి తీసుకోవడం జరిగింది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. ఆశ పెరిగిన వాడు, అహము పెరిగిన వాడు, తనకు తానే కీడు ఓ కూనలమ్మ. భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామకథ ఏ రక్తి ఓ కూనలమ్మ. పరుల తెగుడుట వల్ల, బలిని పొగుడుట వల్ల, కీర్తి వచ్చుట కల్ల ఓ కూనలమ్మ. ఇక్కడ చూసినట్లయితే ప్రతి వాక్యం చివర గాని, ప్రతి గేయంలో గాని చివరలో ఒక పదం కాని వస్తూ ఉన్నాయి. ఒకే పదం పలుసార్లు వచ్చి ఇదే అంత్యప్రాస. కానీ మనకు ఉద్దేశంలో చెప్పాడు జీవన వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా వివరించడం జరిగింది. ఇక్కడ అంత్యప్రాసలు, అంత్యం అంటే ఒక వాక్యంలో గాని ఒక పద్యంలో గాని ఒకే ఒక పదం కాని ఒక హల్లు కాని వాక్యం చివరిలో, అంత్యం అంటే చివరిలో పలుసార్లు వస్తే అదే అంత్యప్రాస. ఇదే అంత్యప్రాసాను అలంకారానికి కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. అందులో మొదటిదాన్ని చూస్తే మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. ఇక్కడ కూన అంటే పిల్ల, ఓ పిల్లలు, ఓ అమ్మ, ఓ అమ్మాయి అనే అర్థం కూడా, కూన అంటే అమ్మాయి పిల్ల అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ భాష అనేది మనసు తెలుపని భాష. భాష అనేది ఎలా ఉండాలి? మనసులోని భావాలను బయటికి తెలపాలి. మనసులోని భావాలను బయటికి తెలిపేలా భాష ఉండాలి. మంచి పెంచని భాష, అలాగే మంచిని పెంచేలా ఉండాలి. మంచిని పెంచేలా ఉండాలి. అలా కాదు అని మనసులోని భావాలను తెలపనటువంటి భాష, మనలో మంచిని పెంచలేనటువంటి భాష. ఉత్త సంద్రపు ఘోష, ఘోష అంటే అరుపు, ధ్వని, శబ్దం,
అరుపు ధ్వని శబ్దం ఎలాంటి శబ్దంలా ఉంటుందంటే సముద్రపు హోరులా సముద్రంలో అలలు చేసేటువంటి శబ్దంలా ధ్వనిలా చప్పుడులా ఉంటుంది భాష అనేది మనసులోని భావాలను బయటికి తెలపాలి మంచిని పెంచాలి అలా చేయలేనటువంటి భాష సముద్రపు హోరుతో సమానం సముద్రపు హోరుతో సమానం సంద్రం వికృతి సముద్రం ప్రకృతి సముద్రం ప్రకృతి ఘోష అంటే ధ్వని ధ్వని శబ్దం అలాగే ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే కీడు ఓ కోనలమ్మ ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మ ఆశలు ఆశ అంటే కోరికలు ఎక్కువైనటువంటి వాడు ఆశ అంటే కోరిక ఇష్టం వాంచ ఈప్సితం అన్నప్పుడు అహము పెరిగిన వాడు ఆశ పెరిగిన వాడు ఆశలు కోరికలు ఎక్కువైనటువంటి వాడు వాడును అహము అహం అంటే గర్వం అహంకారం అంటే గర్వం అహం అంటే గర్వం గర్వంతో ఉండేటువంటి వాళ్ళు అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు ఏమని ఆలోచిస్తారు అంతా నాకే తెలుసు అనేటువంటి భావన కలిగి ఉంటారు పెద్దలు చెప్పే నీతి వాక్యాలను ఎప్పుడు వినరు చివరికి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి అహము పెరిగిన వాడు గర్వం అహంకారం అనేది ఎక్కువైనటువంటి వాడును తనకు తానే కీడు తనకు తానుగానే కీడు నశించిపోవడం అనేది జరుగుతుంది తనకు తానే నశించిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే జీవిత సత్యాలు మా జీవితంలో ఆరుద్రగా చెప్తున్న విషయాలన్నీ కూడా జీవితంలో మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు అందుకే కీడు తనకు తానే కీడు ఆశలు ఎక్కువైనటువంటి వాడు అహంకారంతో ఉండేటువంటి వాడు చివరికి వాడంతటా వాడే నశించిపోతాడు మేలు వ్యతిరేక పదం కీడు భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథ ఏ రక్తి ఓ కూనలమ్మ భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథ ఏ రక్తి ఓ కూనలమ్మ భాగవతం భాగవతం పోతన రాశాడు తెలుగులో పోతన రాశాడు అలాగే సంస్కృతంలో వ్యాసుడు రాశాడు సంస్కృతంలో వ్యాస మహర్షి రాయడం జరిగింది భాగవతాన్ని భారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు భారతాన్ని తెలుగులో రాసింది కవిత్రయం ఎవరు నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు ముగ్గురు భారతాన్ని రాశారు రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రాయడం జరిగింది తెలుగులో చాలా రామాయణాలు ఉన్నాయి గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అని మొల్ల రామాయణం అని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం అని ఇలా రకరకాలుగా కొన్ని రామాయణాలు ఇంకా తెలుగులో చాలా అనువాదాలుగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి భాగవతమున భక్తి భాగవతంలో మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే కృష్ణుడి మీద అతని యొక్క భక్తులు ఎటువంటి భావాన్ని కలిగి ఉంటారు ఎటువంటి సేవా తత్పరతను కలిగి ఉంటారో మనం అక్కడ భక్తి భావాలను గ్రహించాలి భారతమున యుక్తి భారతంలో ఏముంది యుక్తి అంటే ఉపాయం అని గ్రహించాలి ఉపాయం భారతం కౌరవులు పాండవుల మధ్య
వాళ్ళ యుద్ధ తంత్రల తంత్రల మధ్య యుద్ధ విద్యల మధ్య యుద్ధమాయలలో కురుక్షేత్ర యుద్ధంలో ఎటువంటి ఉపాయాలు పన్ని రాజ్యాన్ని అలాగే ఆ యుద్ధాన్ని విజయం సాధించి రాజ్యాన్ని ఏ విధంగా సాధించుకుంటారో అక్కడ ఉపాయాల ద్వారా కృష్ణుడి ఇచ్చేటువంటి ఉపాయాలు గాని ఇలా అన్ని విషయాలను మనం అక్కడ ఆ గ్రంథం నందు మనం భారతంలో ఉపాయాలు ఎలా గ్రహించాలో తెలుసుకోవాలన్నమాట. రామ కథయే రక్తి, రక్తి అంటే అనురాగం, రక్తి అంటే అనురాగం గ్రహించాలి. రామాయణం నందు ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది ఎలా ఉంటుందో మనం రామకథ ద్వారా తెలుసుకోవాలి. అందుకే భాగవతమున భక్తి భారతములో యుక్తి, రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. పరుల తెగుడుట వల్ల బలిమి పొగుడుట వల్ల కీర్తి వచ్చుట కల్ల ఓ కూనలమ్మ. పరులు ఇతరులు, తెగుడుట వల్ల ఇతరులను విమర్శించడం వల్ల, బలిమి పొగుడుట వల్ల తన బలాన్ని తాను పొగుడుకోవడం వల్ల, తన బలాన్ని తాను పొగుడుకోవడం వల్ల కీర్తి వచ్చుట కల్ల, కీర్తి వస్తుంది అని అనుకోవడం కల్ల అబద్ధం. కల్ల అంటే అబద్ధం లేదా అసత్యం అని కూడా అంట. కీర్తి అనేది ఎలా రావాలి? కీర్తి అనేది మనకు మనం చేసేటువంటి పనుల ద్వారా. మనం ఏ పనులు కీర్తి గడించాలంటే మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. మనం మంచి పనులు చేయాలి, మంచి నడవడికతో ఉండాలి, మంచి అలవాట్లను కలిగి ఉండాలి, మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి, ఆపదలో సాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా స్వార్థం లేకుండా చేయాలి, నిస్వార్థ బుద్ధితో చేస్తే కీర్తి అనేది మన వెంటే వస్తుంది. కాబట్టి అలా రావాలి. కానీ నేను ఇతరులకు విమర్శిస్తే నాకు కీర్తి వస్తుంది, నా బలం నన్ను పోగొట్టుకుంటే నాకు కీర్తి వస్తుంది అనేది మాత్రం ఎప్పటికీ జరగదు. అది అబద్ధము. కీర్తి రావడం అనేది అబద్ధము. అందుకే పరుల తెగుడుట వల్ల, తెగడం అంటే విమర్శించడం, తెగుడుట వల్ల బలిమి పొగుడుట వల్ల కీర్తి వచ్చుట కల్ల ఓ కూనలమ్మ. కీర్తి రావడం అనేది అబద్ధము. ఇక్కడ చూడండి, భాష అనేది మనసులోని భావాలను బయటికి చెప్పడానికి, మనలో మంచిని పెంచడానికి, అంతేకాని అలా తెలపలేనటువంటి భాష సముద్రం యొక్క పోరు లాంటిది. ఆశలు ఎక్కువైనటువంటి వాడు, అహంకారంతో ఉండేటువంటి వాడు చివరికి తనంతట తానే నశించిపోతాడు. భాగవతం నందు మనం భక్తితో ఉండాలి, భారతంలో మనం ఉపాయాన్ని గ్రహించాలి, రామకథ యందు అనురాగాన్ని గ్రహించే విధంగా ఉండాలి. ఇతరులను విమర్శించడం వల్ల, అలాగే తన బలాన్ని తాను పొగుడుకోవడం వల్ల కీర్తి రావడం అనేది అబద్ధము. ఇలాంటి పదాలు, చిన్న పదాలతో ఏ పదానికి ఆ పదం, ఆ ఏ పదానికి ఆ పద ఆ వాక్యమే స్వతంత్రార్థంగా వచ్చే విధంగా ఈ యొక్క ఆరుద్ర గారు ఎంతో చక్కగా, చాకచక్యంగా, వ్యంగ్యంగా ఈ యొక్క అంత్య ప్రాసలతో ఈ యొక్క కూనలమ్మ పదాలని రాయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క కూనలమ్మ పదాలు అనేటివి ఉంటాయి. మిగిలిన కూనలమ్మ పదాలని మనం రేపటి తరగతిలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క పాఠ్యాంశం మీరు కూడా ఒకసారి చదవండి, పాఠ్య పుస్తకం తీసి ఆ కొనలమ్మ పదాలని చదవండి, అలాగే కవిని గురించి కూడా తెలుసుకోండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.